తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆడబిడ్డలను అవమానించారంటూ గులాబీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ గురువారం కూడా నిరసనలు నినాదాలతో హోరెత్తింది. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను సభలో అవహేళన చేశారంటూ అసెంబ్లీ ఆవరణలోని సీఎం ఛాంబర్తో పాటు శాసనసభ వెల్లోనూ నల్ల బ్యాడ్జీలతో బైఠాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. అయితే వారిని మార్షల్స్ బయటికి తరలించారు. అసెంబ్లీ ఆవరణలో కూడా ఆందోళన కొనసాగించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వాహనంలో తెలంగాణ భవన్కు తరలించారు. శాసనసభలో విపక్షం గొంతు నొక్కారని, ఎన్నిసార్లు కోరినా స్పీకర్ మైక్ ఇవ్వలేదని గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపే సీట్ మే జాకే బయటో మై మైక్ దేతు బోల్కే మగర్ తయారు నయ్యే నై గయ్ నై గయ్ ఠైరే హా అభి బిల్ బిల్ పాస్ హువా బాద్ దేతు బోల్కే బోలా మై. ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పోటీ పడి దుంకారు, సరే మాట్లాడారు, మరి వివరణ అయితే ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. మైక్ ఇస్తే చాలు, ఏం మాట్లాడతారు అనే భయం మీలో ఉన్నప్పుడు మమ్మల్ని విమర్శించే స్థాయి మమ్మల్ని ఎట్లా విమర్శిస్తారండి మీరు? మరి సాధారణంగా ఎక్కడైనా వివక్ష ఉంటుంది, ఎక్కడైనా తొక్కేద్దామనే చూస్తుంటారు మహిళల్ని. ఈవెన్ చట్టసభల్లో కూడా అదే వివక్ష చూపించాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో ఈరోజు నేనైతే ఫీల్ అయ్యాను. అటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు ఆందోళనలు చేపట్టారు. ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన గులాబీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరగ్గా కాసేపు స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. సీఎం రేవంత్ రెడ్డికి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేదని జోగు రామన్న విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు వద్ద శ్రీశైలం జాతీయ రహదారిపై సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో మెయిన్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు బీఆర్ఎస్ శ్రేణులు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొరూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై బైఠాయించి ఆందోళన చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులు అసెంబ్లీ సాక్షిగా మహిళా ప్రజాప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి హేళన చేయడం దారుణమని మండిపడ్డారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు నాగర్ కర్నూలులో చేపట్టిన ఆందోళన రసాభాసగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు గులాబీ నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.